ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ట్రై జీసస్ వీక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క వీడియోలో మనం ఏడు మాటలు, యేసుప్రభు వారు సిలువలో పలికిన ఏడు మాటల యొక్క వివరణను ఎలా వివరించాలి అనేటువంటిది కూడా మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినాన్ని మనం ఎదుర్కోబోతున్నటువంటి ఈ క్రమంలో చాలామందికి సంఘాల్లో ఏడు మాటలు చెప్పడానికి అవకాశాలు దొరుకుతూ ఉంటాయి. అయితే ఏం చెప్పాలో తెలియక రకరకాలుగా తిక్కుమక్క పడుతూ ఉంటారు. ఒకవేళ తిక్కుమక్క పడుచున్నట్లయితే, లేదంటే ఏడు మాటలను ఇంకా అత్యధికంగా వివరించాలని ఉద్దేశించున్నట్లయితే, ఈ వీడియో మీకు సహాయపడుతుందని నమ్ముచున్నాను. పిల్లరా, ఏడు మాటలను ఏడు సందర్భాలుగా యేసుప్రభు వారు పలికినట్లుగా మనం చూడవచ్చు. అయితే ఏడు మాటల్లో ఏడు అర్థాలను, ఏడు పాఠాలను మనం కనిపెట్టగలగాలి. అందులో మొట్టమొదటి మాటని, ఏడు మాటలను మనం ఒక్కొక్కటిగా పరిశీలించు ముందుకు తీసుకువెళ్దాం పిల్లరా. మొట్టమొదటి మాట క్షమించుట, రెండవ మాట పరదేశు, అండ్ మూడవ మాట బాధ్యత, నాలుగో మాట చెయ్యి విడిచితివి, ఐదో మాట దప్పిగ్గొనుచున్నాను, ఆరో మాట సమాప్తము, ఏడవ మాట ఆత్మార్పణ, అంటే ఆత్మను అప్పగించడం. ఏడు విధానాల్లో ఈ యొక్క మాటలు రాయబడి ఉన్నాయి. మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించడి, లోక 23:34 మనం చూస్తాం. మొట్టమొదటిగా క్షమించడం అనే టాపిక్ మీద ఈ యొక్క మాట కనబడుచు ఉన్నది. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించండి, అంటే చేసేటువంటి వారు చేసే సమయంలో ఎరగటం లేదు కాబట్టి క్షమించండి అనే దాని మీద వివరించుకొని మనం మాట్లాడవచ్చు. ప్రిల్లర తండ్రితో తెలియపరిచేటువంటి మాటని ప్రభువారు అంటున్నారు. అయితే క్షమించండి అనేటువంటి మాట మీద ఈ యొక్క వివరణ అనేది మనం చూడవచ్చు. క్షమాపణ అనేటువంటిది ఒక సంఘానికి ప్రాముఖ్యం. ఒక విశ్వాసికి తన ఒక జీవితంలో క్షమాపణ అనేటువంటిది ప్రతి దినము అవసరమైనది. క్షమాపణ లేనటువంటి అది, మూడు రకాలైన క్షమాపణలు అనేవి ఉంటూ ఉంటాయి పిల్లరా. ఏంటో మూడు రకాలంటే, మనల్ని మనం క్షమించుకోవటం, అండ్ ఇతరులను క్షమించడం, దేవుని చేత క్షమించబడటం. ఈ రెండో విధంలోనే ఎవరన్నా క్షమాపణ అడగాలంటే అడగటం. క్షమాపణలో మూడు రకాలైన క్షమాపణలు ఉంటాయి. ఆ మూడు రకాలైన క్షమాపణలు మనం వివరించుచు ముందుకు వెళ్ళవచ్చు. మనల్ని మనం క్షమించుకోవటం, ఇతరులను క్షమించడం, దేవుని దగ్గర నుండి క్షమాపణ అడగటం. రెండవ మాటను మనం గమనించినట్లయితే, ఈ యొక్క మాటల్లో పిల్లర నేను పూర్తిగా వివరించట్లేదు, కొంచెం హింట్స్ మాత్రమే మీకు ఇవ్వబడుతూ ఉన్నది. దయచేసి గమనించాల్సిందిగా మనం చేసినాం. పరదేశువ ఎందువు, నీవు నాతో కూడా పరదేశువ ఎందువు, లోకసువార్త 23:43 మనం ఈ మాట చూడవచ్చు. యేసుప్రభు వారు చివరి దశలో ఉన్నటువంటి ఒక దొంగతో మాట్లాడుతున్నాడు, తన ప్రక్కనున్న వ్యక్తితో. ఏం మాట్లాడుతున్నాడు, ఎప్పుడు మాట్లాడుతున్నాడు అంటే, ఒక వ్యక్తి క్షమాపణ అడుగుచూ ఉన్నప్పుడు, ఆయన ప్రేమను అర్థం చేసుకుని, ఆయన త్యాగాన్ని అర్థం చేసుకున్నప్పుడు పరదేశులో ఉందువు అనే మాటని ఆయనతో మాట్లాడాడు అనే విషయాన్ని మనం చూడవచ్చు. పరదేశీ వేరు, పరలోకం వేరు. పరదేశీ అంటే పరలోకానికి వెళ్ళే ముందుగా ఉంచబడేటువంటి ఒక స్థలముగా మనము కొన్ని అధ్యాయాల ద్వారా మనం చూడవచ్చు. సో అక్కడ నీవు నాతో కూడా ఉందువు అనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు పిల్లర. సో ఈ భాగం మీదుగా నీవు నాతో పరదేశిలో నిశ్చయముగా ఉండేటువంటిది, ఇక్కడ ఏం కనబడుతుందంటే ఒక నిరీక్షణ అనేది కనబడుతుంది. దేని నిరీక్షణ కనబడుతుంది? ప్రభు ఎదుట క్షమాపణ అడిగినప్పుడు, ప్రభు ఎదుట మనం ఆయన్ని గుర్తించినప్పుడు, ప్రభు ఎదుట ఆయన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిశ్చయముగా నీవు ఉంటావు అంటే ఒక అష్యూరెన్స్, ఒక బలమైనటువంటి ఒక ఆధారం. ఇక ఆయన మాటలో నిశ్చయత, ఖచ్చితంగా మనం పరలోకంలో ఆయన సిలువని ఎరిగినప్పుడు, ఆయన సిలువని నమ్మి సంఘానికి వస్తున్నటువంటి మనందరికీ ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే నిశ్చయంగా మనం ఆ పరలోకంలో ఉంటాము, ఆయన ప్రేమ ఎందు విశ్వసించాలని. ఆ ప్రక్కన, వేరే ప్రక్కన ఉన్నటువంటి దొంగని, ఈ దొంగని పోల్చుచు డిఫరెన్సెస్ చూపిస్తూ, ఆ దొంగ ఎలా జీవించాడు, ఈయన ఎలా ఉన్నాడు, ఒక నీతిమంతునికి ఉండేటువంటి స్వభావం ఎలా ఉంటుంది, పాప వ్యక్తిగా ఉండేటువంటి స్వభావం ఎలా ఉంటుంది, పరలోకంలో ఉండేటువంటి వ్యక్తి యొక్క స్వభావం ఎలా ఉంటుంది, ఎల్లగలిగే వ్యక్తి యొక్క స్వభావం ఎలా ఉంటుంది. ఇద్దరు సులువు వేయబడ్డారు, ఇద్దరు యేసుప్రభు ప్రక్కనే ఉన్నారు, కానీ ఒక వ్యక్తి స్వభావం వేరుగా ఉంటుంది, ఇంకొక వ్యక్తి స్వభావం వేరుగా ఉంటుంది. దానికి రెండు స్వభావాలని మనం వ్యత్యాసం చూపించి మాట్లాడవచ్చు. మూడవది బాధ్యత. ఏంటంటే, అమ్మ ఇదిగో నీ కుమారుడు,
అని తల్లితో చెప్పాడు. తల్లి, ఇదిగో నీ శిష్యుడు ఆ కుమారుడని తల్లికి ఇద్దరికి బాధ్యతలు అప్పగించటం యోహాను సువార్త 19:2 మనం చూడవచ్చు. ఇక్కడ బాధ్యత, బాధ్యత అంటే మనకు తెలియపరచబడేది ఏంటంటే పిల్లరా, యేసుప్రభు వారు ఒకసారి తన తల్లి తన చూడటానికి వచ్చినప్పుడు యేసుప్రభు వారు పలికే మాట ఏంటంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అంటూ తన తల్లి గురించి మాట్లాడాడు. అండ్ ఇప్పుడు తన దగ్గరే మరణం వరకు ఉన్నప్పుడు తన తల్లి బాధ్యత వేరే వాళ్ళకి అప్పగిస్తున్నారు. అంటే అప్పటికి ఇప్పటికీ ఎలాగున్నది మరియమ్మ జీవితం అంటే, అప్పుడు జస్ట్ విజిటర్గా మరియమ్మ ఉంది, ఇప్పుడు శిలువ త్యాగం పూర్తయ్యే వరకు కూడా తనతోనే ఆ శ్రమలో పాలు పంచుకుని తన బాధని తెలియపరుచుకుని తన కష్టాన్ని పంచుకునే విధంగా మరియమ్మ ఉంది. యోహాను కూడా చివరి వరకు ఉన్నారు. అంటే ఇప్పుడు మనకు తెలిసేది ఏంటంటే ప్రిల్లరా, మనము ఆత్మీయముగా ఎప్పుడైతే చివరి వరకు నిలబెట్టుకోగలుగుతాం, ఒక దైవజనుడితో కానీ సంఘంతో కానీ ప్రతి కష్టంలోనూ ప్రతి విశ్వాస పరీక్షలో నిలబడగలుగుతామో, అప్పుడే ఒక రిలేషన్ అనేది దేవుళ్ళు మనకి లభించబడుతుంది. జస్ట్ విజిటర్స్గా ఉండేటువంటి వారు ఏమాత్రమును కూడా దేవుని యొక్క బంధంలోకి రారు, జస్ట్ విజిటర్గా ఉంటారు, ఒక దర్శించేవారుగా. ఒకప్పుడు తల్లి అయిన మరియా తను సందర్శించేటువంటి వ్యక్తిరాలుగానే ఉంది తప్ప తనతో పాటు శ్రమలోను కష్టంలోనూ ఉండే వ్యక్తిగా లేదు. అందుకని ప్రభువారు ఏమన్నారంటే, దర్శించడానికి వచ్చారు అనేటువంటి వారిని చూసి ఏమన్నారంటే, తను దర్శించే వ్యక్తి కదా, ఆలు కాదు నిజమైన బంధం, మీరున్నారు కదా, మీరు నాతో కష్టంలో కూడా ఉన్నారు మీరే అని. ఈ విధానంలో మనం మూడవ మాట వివరించవచ్చు. నాలుగవ మాటను మనం చూసినట్టు చెయ్యి విడిచితివి. చెయ్యి ఎందుకు విడిచాడు ప్రభువారు? మత్తయి సువార్త 27:46 ఈ కష్టం నిమిత్తం యేసుప్రభు వారు గెత్సెమనే తోటలో మాట్లాడుతున్నారు. ఏంటంటే, నీ చిత్తమైనట్లయితే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అనేటువంటి విషయం మాట్లాడు. ఏంటంటే, ఆత్మీయంగా మనం చూసినట్లయితే అందరి పాపభారము తండ్రి మీద యేసుప్రభు మీద మోపబడినప్పుడు తండ్రికి కుమారునికి ఒక మధ్య ఒక భేదం అనేది ఏర్పరచబడింది, ఒక డివిజన్, ఒక మధ్యన ఒక ఖాళీ అనేది రప్పించబడింది. ఎందుకు అంటే ఆ ఒక తెగ వస్తేనే ప్రభువారు ఆ తెగను దాటుకుంటూ ఏసయ్య రక్తంతో, ప్రభువారు ఆ రక్తంతో ఆ ఒక అడ్డుగా ఉన్నటువంటి తెరని దాటగలగాలి. దానికి ఏం చేయబడాలంటే ఒక అడ్డు తెర అనేది ఏర్పరచబడాలి ఇద్దరికి, తండ్రికి కుమారునికి. ఆ తెరని ఆ కుమారుడైనటువంటి యేసుప్రభు సహించుకోలేక భరించలేక బాధని, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అనేటువంటి మాటని గ్రీక్లో అండ్ తెలుగులో కూడా చూసినట్లుగా ఒక మాటని మనము ఆ భాషాంతరంలో చూడగలుగుతాం పిల్లలు. ఈ యొక్క పశ్చాత్తాపము, తండ్రితో విడిచి ఒక నిమిషం కూడా ఉండలేనటువంటి ఒక కుమారుడు. మనము కూడా సంఘంలో తండ్రిని విడిచిపెట్టి చాలాసార్లు వెళ్ళిపోయి సుఖంగా ఉంటున్నాం, కానీ అలా ఉండలేనటువంటి వాడు నిజమైనటువంటి దేవుని యొక్క కుమారుడుగా పిలువబడతాడనేటువంటి విషయాన్ని వివరించాడు. అయితే పిల్లలు, మనం ఐదో మాటను గమనించి చూసినట్లయితే, లేఖనము నెరవేరబడు నిమిత్తమై ప్రభువారు నేను దప్పిగొనుచున్నాననేటువంటి మాటను పలికినట్లుగా యోహాను సువార్త 19:28 మనం చూడవచ్చు. దప్పిగొనుచున్నాను అంటే దాని అర్థం ఏమిటి? ఇక్కడ ఎవరో లేఖనముల నిమిత్తమై, అంటే లేఖనములు ఆయన యొక్క సందర్భమును బట్టి రాయబడ్డాయి. అంటే అప్పటికే ప్రభువారు నీరు ఇచ్చేవారు లేక, అంటే ఆత్మీయ దాహమును తీర్చేవారు లేక దప్పికతో ఉన్నాడు. ఒక వ్యక్తి దప్పికతో ఉన్నారంటే అక్కడ నీళ్లు దొరకట్లేదు, నీళ్ళు ఎవరు ఇవ్వట్లేదు అనే సందర్భాన్ని మనం చూడవచ్చు. అంటే ఇదేంటి, ఒక ఆత్మీయమైనటువంటి దప్పిక. యేసుప్రభు వారు సమరయస్త్రీ విషయంలో చూసినట్టయితే పిల్లరా, శిష్యువులు సమరయస్త్రీ తో ప్రభువారు మాట్లాడే ముందు ఆహారం తీసుకురావడానికి వెళ్ళారు. కానీ సమరయస్త్రీతో మాట్లాడిన తర్వాత ఆహారం తీసుకొచ్చినప్పుడు జరిగిన కార్యం ఏంటంటే, నాకు కావాల్సిన ఆహారం దొరికింది అనేటువంటి తృప్తిని ప్రభువారు చూపించినట్లుగా మనం చూడగలుగుతాం. నేను దప్పిగొని ఉండగా నాకు నీళ్ళు ఇవ్వలేదు, నేను దిగంబరనై ఉండగా వస్త్రం ఇవ్వలేదు, ఆహారం కొరకు నేను ఎదురు చూశాను, ఆకలి దప్పికలతో ఉన్నాను, నన్ను మీరు ఆదరించలేదన్న విషయాన్ని మత్తయి సువార్తలో కూడా మనం చూడవచ్చు. అయితే ఇక్కడ దప్పిగొని ఉండటం అంటే ప్రభువారి యొక్క త్యాగమును ప్రజలందరూ గుర్తించటం అనే దానిని గురించి ఇక్కడ మాట్లాడుతున్న విషయం. అంటే సమాప్తమైంది, కానీ ఇక బ్యాలెన్స్ ఉంది ఏంటి, క్రీస్తు యొక్క సిలువ త్యాగంను గుర్తించటమే బ్యాలెన్స్ ఉన్నది. అంటే నేను ఇంత ఇన్వెస్ట్ చేశాను, లాభం రావటం గురించి నేను అత్యాశక్తితో చూస్తున్నాను అనే విషయం గురించి ఇక్కడ మాట్లాడవచ్చు. అట్లాంటి సందర్భంలో మనం ముందుకు తీసుకువెళ్ళవచ్చు దీనిని. ఆరవ మాట సమాప్తము, ఆయన చిరక పుచ్చుకొని సమాప్తమని తల వంచి ఆత్మను
తండ్రికి అప్పగించినటువంటి విషయాన్ని మనం చూడవచ్చు పిల్లలు. అది యోహాను సువార్త 19:30. ఇందులో మనం చూసినట్లయితే పిల్లలు సమాప్తమైనది, ఇట్స్ ఎ ఫినిష్, చివర. సమాప్తము అంటే ఎండింగ్, అంటే భూలోకములోను అండ్ భూమిలో ఆదాము పుట్టిన ఆదాము యొక్క పాపము తర్వాత నుండి జరిగినటువంటి ప్రతి ఆదాము తర్వాత నుండి మనుషుడు తన అంతరంగములో ఏడ్చుచు ఎదురుచూచుచు శపించబడి కష్టించబడి బానిసత్వాలుగా వెళ్ళి పాత నిబంధన అంతట్లో జరుగుచున్న ప్రతి కార్యములు అన్నిటి నుండి అనేకుల యొక్క రోదన, ఎప్పుడు నేను విడుదల పొందుతాను, ఎప్పుడు పాపము నుండి నాకు విడుదల వస్తుంది, మరణపు ముళ్ళు అనేది విరవబడుతుంది, వీటన్నిటి నిమిత్తమై ఈ సమాప్తము అనేది ఒక నూతనమైనటువంటి బిగినింగ్. సమాప్తం అంటే ఒకటి ఫినిష్ అయిపోయింది, ఇంకోటి ప్రారంభించబడుతుంది. అందుకే ప్రభువారు ఇది ఇది ఈ రక్తము ఈ శరీరము ఒక క్రొత్త నిబంధనకి సాదృశ్యము. సమాప్తం అంటే ఎండ్ అయింది, ఆ సమాప్తంలోనే ఒక కొత్త ప్రారంభము కూడా ఉన్నది. ఈ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గుర్తించవచ్చు. సమాప్తంలోనే ఒక ప్రారంభము కూడా ఉంచబడింది. ఎక్కడైతే సమాప్తమైందో అక్కడే ఒక నూతనమైంది కూడా ప్రారంభించబడింది. అందుకని ఆయన టాస్క్ అనేది ఫినిష్ అయిపోయింది, ఇంకా ఆయన చేయాల్సినది అంతా కూడా సంతృప్తి పూర్తిగా ఫినిష్ అయిపోయింది. అందుకే ఆయన ఇచ్చేశాడు. అంటే ఇక్కడ మనకు తెలిసేది ఏంటి అంటే పిల్లరా, ఒకటి మనము దేని కొరకు ఉన్నాము అంటే ప్రభు మన కొరకు ఉంచినటువంటి పనిని సమాప్తము చేసి మరలా ఆయన ఆత్మనకు ఆయనకు అప్పగించాలి. ఇందులో చాలా ఆలోచన మనం చూడవచ్చు. ప్రభు యొక్క పనిని సంపూర్తిగా ముగింపు వరకు చేయాలి. ఆత్మహత్య అనేది చాలా పాపం. ఎందుకంటే ఆయన పని ముగించే వరకు కూడా మనం ఈ భూలోకంలో ఎప్పటికీ ఎన్ని కష్టాలైనా భరించి సిలువలో ఎంతో కష్టం ఉన్నది. అంత కష్టంలో కూడా ప్రభువారు సహించుకొని ఆయన భరించి ఆయన ఓపిక పట్టుకొని తండ్రి ఇంకా నా ప్రాణాన్ని తీసివేసుకోండి అని కానీ ఇంకా ఏ విధానంలో అలాంటి ప్రార్థన చేయలేదు. మన కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే రకరకాలుగా ఇంకా నేను ఉంటే ఎంత పోతే ఎంత ఇలాంటి మాట్లాడుతున్నాను. కానీ ప్రభువారు సమాప్తము తన పని పూర్తయ్యేంత వరకు కూడా ప్రభువారు ఆయన ప్రాణమును పోగొట్టుకునే విషయంలో అంటే ఆయన ప్రాణము పూర్తిగా ఇక నా ప్రాణం పోతుంది అనే వరకు కూడా నమ్మకముగా ప్రభు యొక్క పనిని ఫినిష్ చేసే వ్యక్తిగా ఉన్నాడు. సో ప్రతి మనుషుని మీద ఒక ప్రణాళిక దేవునికి ఉన్నదనేటువంటి విషయాన్ని, ఆ ప్రణాళిక నెరవేర్చబడే వరకు మన జీవితం కొనసాగించాలనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియపరుస్తోంది. ఇంకా ఆత్మార్పణ. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రికి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. లూకా సువార్త 23:46 మన యొక్క వచనాన్ని చూడగలం పిల్లలు. అంటే ప్రభువారు ఆయన తండ్రి చేత పొందుకున్నటువంటి ఆ కార్యాన్ని తండ్రికి అప్పగించేశారు. అంటే ఇట్స్ ఎ ఫినిషింగ్ టాస్క్. ఇచ్చినది ఇచ్చినట్లుగా సంపూర్తిగా పని ముగించేసి మరలా ఆయన చేతిలో పెట్టడం అనే దానిని గురించి ఆయన చేతిని పొందుకున్నాడు, ఆయన చేతికి ఇచ్చేశారు. ఇది ఒక ముగింపుగా మనము చేసేటువంటి వ్యక్తిగా మనం ఉంటూ ఉండాలి. మన ప్రారంభము ఎంత అద్భుతంగా ఉన్నదో ముగింపు కూడా అంతకంటే అద్భుతంగా ఉండాలి తప్ప ప్రారంభము కంటే ముగింపు శ్రేష్టమైనది అనేటువంటి విషయంను ఆలోచించుకుంటూ ఈ యొక్క ప్రారంభము ముగింపు అనేటువంటి భాగములో దీన్ని వివరించుకుంటూ వెళ్ళగలం పిల్లలు. సో ఇంకా అద్భుతకరమైనటువంటి వివరణలు ఆ సమయములు మొత్తం మనం ఇక్కడ స్క్రీన్ డిస్ప్లేలో చూడగలుగుతాం. అయితే ఇందులో ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఈ 7 మాటలు వివరించున్నప్పుడు ఈ సందర్భంలో కూడా మనం వివరించవచ్చు, ఈ పాఠాలను మనం తెలియపరచవచ్చు. కన్ఫ్యూజన్ లేకుండా, ఎవరిని కన్ఫ్యూజ్ చేయకుండా ఈ యొక్క వర్డ్స్ని మనం అర్థవంతంగా ఆత్మీయబద్ధంగా తీసుకుని వెళ్ళగలం.